సినిమా ఇండస్ట్రీ కూడా నేను సినిమా ఇండస్ట్రీ బాగు కోరి క్షేమం కోరి ఎవడికి చెప్తున్నా నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నవాడి అలాగే ఎక్కడో మారుమూల నన్ను ఎవరు గుర్తించట్లేదు నా కళని అని ఒక కిన్నెర మొగలయ్యని గుర్తిస్తే మేము డబ్బులు ఇచ్చాం అది మా సంస్కారం మేము చేస్తాం అవి కూడా చూడండి ఎవరైనా సరే మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద పెట్టండి సినిమా వాళ్ళ మీద కాదు వారి మీద మాట్లాడండి మీరు అలాగే మీరు గట్టి బలంగా మాట్లాడాల్సింది థియేటర్స్ ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నాయి దిల్రాజు గారికి థియేటర్లు ఉన్నాయి వాళ్ళకి థియేటర్లు వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి సరే ఉంటాయి మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారా మీకు ఉండగా కోరిక లేదు మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఉండదా అందులో తప్పే ఉంది థియేటర్లు కాదే ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు తప్పే ఉంది అంటున్నాను అది ఒక తోపుడు బండి ఇంకో 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటారు లేదు దిల్రాజు గారికి మీకు నచ్చలా పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి 10 మంది వెనకబడిన తరగతిలో థియేటర్లు ఇంకో స్థలాలు ఇవ్వండి ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి వాళ్ళతో వీళ్ళతో పోటీ పడతారు అవి మానేసి మీకు డబ్బులొద్దు మాకు డబ్బులొద్దు అంట అరే జోగి జోగి రాసుకుంటే ఏమొస్తారా బూడిది రాలేదురా ఎదవల్ల వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే వెల్త్ క్రియేషన్ తప్పారా అని అడగాలంటారు ఎవరిని అడగాలో తెలియదు అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే మొగలైకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలను నేను సైనిక్ బోర్డు 1 కోటి రూపాయలు ఇవ్వగలనా కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలవా అరే వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలగ డబ్బులు సంపాదించే ఉండారే ఈ అనే సన్నాసులు ఓడే చెప్తున్నా నేను విసిగిపోయినా బ్రా జీవితంలో ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయింది జీవితం మీరేమో పవస్తారంటారు వాళ్ళేమో సాగు దొప్పుతూ ఉంటారు మమ్మల్ని నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు దొప్పుతూ ఉన్నారు ఆ వకీల్ సాహబ్ అంటే దిల్రాజు గారు మీరు ఎందుకండి సినిమా తీశారు మాతో చంపుతున్నారు మీరు మీరు సినిమా తీయకుండా కానుంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేయండి మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా తెలుసుకోండి రెడ్డి తెలుసుకోండి మీరు నమ్మట్లా మీరు చెప్పండి మీరు ఒక పని చేస్తాను బాబు ఈ రోజు నుంచి దిల్రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకొస్తుంది మమ్మల్ని బతికించండి ఒకసారి ఫ్రాన్స్ లో